వెరీ వెరీ గుడ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి చక్కగా హాయిగా వాళ్ళు ఏమి ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. ఇది ఎక్కువ వేసేసారా తక్కువ వేసేసారా ఇవన్నీ ఆలోచనలు లేకుండా హాయిగా వచ్చి జెన్యున్గా ప్రైస్ ఉంటుంది కాబట్టి కలెక్షన్ కూడా బాగుంది కాబట్టి చక్కగా వారి ఫంక్షన్స్కి వచ్చి హాయిగా దే కెన్ పర్చేస్. నేనా? మీరు చాలా రాంగ్ క్వశ్చన్ అడిగారు నన్ను. నేను చాలా ఒకేషనల్గా శారీస్ కట్టుకుంటాను. సో ఒకేషనల్గా కట్టుకున్నప్పుడు మాత్రం నాకు చాలా డెఫినెట్లీ ఐఎమ్ వెరీ పిక్కీ ఆఫ్ ద శారీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఇట్ వెరీ సటిల్ విత్ స్మాల్ షీన్ అండ్ ఆల్. సో ఆ రకంగా ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఆర్ఎస్కే సిల్క్స్ వారి చీరలు చాలా కట్టుకున్నాను. ఇఫ్ యూ చెక్ మై ఇన్స్టాగ్రామ్, సో షాప్డ్ విత్ దెమ్ ఆల్సో. అండ్ ఆడవాళ్ళకి అందం శారీస్ అండ్ యు సీ ఎవ్రీ ఆ శారీలో ఉండే ఎలిగెన్స్ అందం అన్ని 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 ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి అన్నమాట శారీలో. సో డెఫినెట్లీ నాక లైక్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ మనం ప్రైస్ గురించి ఆలోచించకుండా వీళ్ళు ఏమన్నా ఎక్కువ డబ్బులు వేస్తున్నా ఇవన్నీ ఆలోచించక్కర్లేదు. జెన్యున్గా ఎంత ఉందో అంతే ప్రైస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు హడావిడిగా చాలా కొనుక్కోవాల్సి ఉంటాయి. పెట్టుబడులకి వేసుకోవాల్సింది కింద ఫ్లోరు పైన ఫ్లోరు అన్నీ దొరుకుతున్నాయి. కలెక్షన్ బాగుంది, టేస్ట్ బాగుంది, అందరికీ నచ్చేలా ఉంది. అండ్ ఆల్రెడీ మనం చూస్తే చందానగర్లో చాలా బాగా నడుస్తుంది. సో ఐ విష్ ఓన్లీ సక్సెస్ అండ్ లక్ టు ఆల్. గతంలో కూడా మనం ఆర్ఎస్కే సిల్క్ ఓపెన్ అయింది అక్కడ చందానగర్లో. నెక్స్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఉంది. మన కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్లో రిటైల్ ప్రైస్ ఇవ్వడానికి మన కాన్సెప్ట్ ప్రతిదీ కూడా ప్రతిసారి కూడా ఓకే హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అనేది మన కాన్సెప్ట్ ఎక్కువ మెయిన్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం ప్రోడక్ట్ కూడా చాలా జాగ్రత్తగా చూసి దాన్ని పర్చేజ్ చేసి కస్టమర్కు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనేది మన యొక్క ఇది. అలాగే చాలామంది సెలబ్రిటీస్ కూడా మీ దగ్గరే స్టాక్ తీసుకుంటారని విన్నాము. అవును అవును. రెస్పాన్స్ ఎలా ఉంది అంటే వాళ్ళకి ఈ సీరియల్స్ కానీ సెలబ్రిటీస్ కొన్ని వాడుకునేదానికి మన దగ్గర రీజనబుల్ రేట్స్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా మన దగ్గరికి వస్తున్నారండి. మామూలుగా చందానగర్లో పెట్టారు అండి, ఇప్పుడు ఇంకో బ్రాంచ్ పెడుతున్నా, మళ్ళీ ఎక్కడైనా స్టార్ట్ చేసే అవకాశం ఆ ఫ్యూచర్లో కూడా ఉందండి. ఆలోచన ఉంది. నెక్స్ట్ మనకు కొంపల్లి సైడ్లో కూడా ఒకటి రాబోతుంది ఒక బ్రాంచ్ నెక్స్ట్ కూడా. ఇలాగే అందరు ఆదరాభిమానాలతో మాకు ఇంకా కూడా మంచి సక్సెస్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.